Hi, hello students. Andariki swagatham. Welcome to SPR EduTech. So, SPR EduTech lo meeku current affairs anedi one liner kavali 2 to 3 minutes lo prepare avvalanukunte tappaka mana channel subscribe chesukondi. Alage mana app lo meeku aina free PDFs anedi dorukutayi. Avi maatrame kaakunda meeku quants course anedi year end offer ga 299 ki anedi andisthunnam. Ekkada inta low cost ki qualitative quants anedi available undu. మనం అంతా కూడా అందులో ఆఫర్ అనేది చేస్తూ ఉన్నాం. సో ఇవి మాత్రమే కాకుండా మీకోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ తగినటువంటి ఇంకా చాలా కోర్సెస్ అనేది అందుబాటులో ఉంటాయి. సో మీకు నచ్చిన కోర్స్ మీరు తీసుకుని ప్రిపేర్ అనేది అవ్వచ్చు. అలాగే ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాలిడారిటీ అనేది ముఖ్యంగా పాలస్తీన్ ప్రజల యొక్క కష్టాలను గుర్తిస్తూ 29th నవంబర్ అనేది ఒక ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాలిడారిటీగా అనేది మనం సెలబ్రేట్ చేస్తున్నాం. నేషనల్ క్యాండిడేట్ క్రాప్స్ ఎన్సీసీ అంటాము. సో దాని యొక్క రైజింగ్ డే అంటే ఫార్మేషన్ అయ్యి 74 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం వల్ల 27th నవంబర్ 2022 అనేది రైజింగ్ డే అనేది సెలబ్రేట్ చేశారు. అలాగే మన దేశంలో మిల్క్ డే అనేది 26th నవంబర్ నాడు సెలబ్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే డాక్టర్ వర్గీస్ కురియన్ యొక్క బర్త్డే నాడు మనం దీన్ని మనము నేషనల్ మిల్క్ డేగా అనేది సెలబ్రేట్ చేస్తున్నాం. తను మన ఇండియాలో వైట్ రెవల్యూషన్ తెచ్చిన ఒక ముఖ్యమైన వ్యక్తి. సో అందుకే ఫాదర్ ఆఫ్ ఇండియన్ వైట్ రెవల్యూషన్ అని కూడా చెప్తాం. నెక్స్ట్ మొట్టమొదటి G20 షెర్పా మీటింగ్ అనేది ఇండియాలో ఉదయ్పూర్లో స్టార్ట్ అయింది. December 4th నుంచి 7th వరకు జరగనున్నది. IDFC ఫస్ట్ అనే ఒక బ్యాంక్ వచ్చేసి స్టిక్కర్ మూల్యంగా ఉండే ఒక డెబిట్ కార్డ్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. దాని పేరు ఫస్ట్ ట్యాప్ అని చెప్తున్నారు. సో తర్వాత ఇండియాకి చెందిన గురుదీప్ సింగ్ రధావా అనేవారు జర్మనీకి చెందిన సిటిజన్షిప్ పొంది ఉన్నారు. వారు తురింగియా స్టేట్స్కి క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ యొక్క పార్టీ ప్రెసిడెంట్గా అనేది ఎన్నుకోవడం అనేది జరిగింది. తమిళనాడుకి చెందిన తమిళ్ రైటర్ అయినా అలాగే నావలిస్ట్ అయినా ఏమయం అక వి అన్నామలై అనేవారికి కువేంపు రాష్ట్రీయ పురస్కార్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే బయలాటరల్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి, రెండు దేశాల మధ్య జరుగుతున్న ఒక ట్రైనింగ్ ఎక్సర్సైజ్ని బయలాటరల్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అంటాం. అలాగే ఆస్ట్రేలియాకి మరియు ఇండియాకి మధ్య జరిగే ఇండియన్ ఆర్మీకి ఇద్దరికి మధ్య జరిగే ఒక ట్రైనింగ్ ఎక్సర్సైజ్ దాన్ని ఆస్ట్రా హింద్ అని అంటారు. అది ఎక్కడ జరుగుతుంది అంటే మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్లో రాజస్థాన్లోనే జరుగుతుంది. అలాగే శ్రీలంక కొలంబోలో వచ్చేసి 81వ యాన్యువల్ మెడ్రాస్ కొలంబో రోవింగ్ రెగట్టా టోర్నమెంట్ అనేది జరుగుతుంది. అందులో మెడ్రాస్కి చెందిన బోటింగ్ క్లబ్కి చెందిన మహిళల టీం అనేది గెలవడం అనేది జరిగింది. అలాగే ఒడిశాకి చెందిన చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే నవీన్ పట్నాయక్ అనేవారు. వారు అమ్లాన్ అనేది లాంచ్ చేశారు. అనీమియా ముక్త్ లక్ష్య అభియాన్ అంటే ఏంటంటే అనీమియా అనేది ఆ స్టేట్లో పూర్తిగా మనం నిర్మూలించాలి అనే ఒక ధ్యాసతో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు. అలాగే రెండు దేశాల మధ్య జరుగుతున్న ఎక్సర్సైజ్ని మనం బైలాటరల్ ఎక్సర్సైజ్ అన్నాం. అలాగే ఇండియన్ నేవీ మరియు ఒమన్ నేవీ ఈ రెండు దేశాల మధ్య నేవల్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. దాని పేరేంటంటే నసీమ్ అల్ బహార్ అని అంటారు. ఇది ఒమన్ కోస్ట్లో అనేది జరుగుతుంది. అలాగే 34వ అండర్13 నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది నిశాంత్ బుకియా తెలంగాణకు చెందినవారు అలాగే తన్వి పత్రి ఒడిశాకు చెందినవారు బాయ్స్ మరియు గర్ల్స్ కేటగిరీలో సింగిల్స్ అనేది గెలుచుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ తీసుకున్నారంటే ముంబై అనేది ఇండియా యొక్క మొట్టమొదటి సిటీగా అనేది ఏ లిస్టులో అనేది పేరు పొందడం అనేది జరిగింది. 5th యాన్యువల్ సిటీస్ రిపోర్ట్ అనేది ఇచ్చారు సిడిపిలో. అందులో మన ఇండియన్ సిటీ మొట్టమొదటిసారిగా ముంబై అనేది యాడ్ అవ్వడం జరిగింది. యూనియన్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరు అంటే ధర్మేంద్ర ప్రధాన్. వారు కొత్త పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఆ పుస్తకం పేరు ఏంటి అంటే ఇండియా ద మదర్ ఆఫ్ డెమోక్రసీ అనేది. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ మన చరిత్రను మన ఇండియన్ చరిత్రాత్మక విషయాలను రీసెర్చ్ చేసే ఒక ఇన్స్టిట్యూషనే ఇది. దీన్ని లాంచ్ అనే చేశారు. స్కై రూట్ ఏరోస్పేస్ అనేది నేషన్స్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ రాకెట్ డిజైన్గా అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ మరియు టెస్టింగ్ ఫెసిలిటీ అనేది హైదరాబాద్లోనే లాంచ్ చేశారు తెలంగాణలో. ఇది ఈ రోజు ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అప్డేట్స్. ఇలాంటి మరింత కరెంట్ అఫేర్స్ అప్డేట్స్ కావాలంటే మరొకరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం. అలాగే ఏబీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఏపీకి సంబంధితమైన కరెంట్ అఫేర్స్ అనేది మీకు ఫ్రీగానే అందుబాటులో ఉన్నాయి. సో వాటిని యూటిలైజ్ చేసుకోండి. ఇంకా మల్టిపుల్ కోర్సెస్ అనేది లో కాస్ట్కి మీకు అందిస్తూ ఉన్నాం. సో యూ కెన్ యూటిలైజ్ ఇట్ అండ్ కీప్ ఆన్ ప్రిపేరింగ్. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.